ఇప్పుడు మనం ఐదో అధ్యాయమైన జీవావరణం గురించి తెలుసుకోబోతున్నాం మనకున్న ఈ యొక్క గ్రహాలన్నింటిలోకి వెళ్ళా మన యొక్క ప్లానెట్ అయినటువంటి ఎర్త్ లేదా భూమి గ్రహమే జీవంతో కలకలలాడుతూ ఉంటుంది ఈ జీవావరణానికి ముఖ్యంగా దోహదపడే అంశాల్లో ఉన్న అన్ని వర్ణాలని మనం గత పాఠంలో తెలుసుకోవడం జరిగింది మరి జీవావరణంలో ఉన్నటువంటి ముఖ్యమైన జీవజాతులు ఏంటి ఉదాహరణకి మనం గనక తీసుకుంటే అతి చిన్న సూక్ష్మమైనటువంటి బ్యాక్టీరియా కాడి నుంచి అతి భయంకరమైన అతి బలవంతులైన ఏనుగులు పులులు సింహాలు వంటి అతి భీకరమైనటువంటి జంతువులు కూడా కలిసి మన యొక్క జీవావరణంలోకి వస్తాయి అంటే జీవం ఉన్నటువంటి ప్రతి జీవి కూడా కలిపే జీవావరణం కింద శాస్త్రజ్ఞులు పిలుస్తూ ఉంటారు ముఖ్యంగా భూ శాస్త్రజ్ఞులు కనుక్కున్న అంశాలు ఏమిటాయి శిలావరణం జలావరణం అట్మాస్ఫియర్ అంతరావరణం ఇవన్నిటికి కలిసి కూడా మనకి వర్ణానికి తోడ్పడుతూ ఉంటాయి ఈ జీవావరణంలో ముఖ్యంగా కేవలం శిలావరణం జీవావరణం లేదా జలావరణంతో ఉన్న సత్సంబంధాలే కాకుండా ఈ యొక్క జీవావరణంలో కూడా ఒక జీవికి మరొక జీవికి మధ్య సంబంధాలు కలిగి ఉంటాయి అనేది వీళ్ళ యొక్క అధ్యయనంలో మనకి తెలిసిన ముఖ్యమైన అంశం మరి కేవలం జీవం ఒకటే కలకల్లాడుతున్న భూమి కాదు నేల నీరు గాలి సూర్యరశ్మితో కూడా జీవాలకి అంతులేని అంతర్మతమైనటువంటి సంబంధం కలిగి ఉంటాయి ఈ యొక్క సంబంధాలకి మనం లోతుగా అధ్యయనం చేస్తే మనకి తెలిసి వచ్చే మరొక విషయం ఏమిటంటే మన యొక్క ఆహార పలవాట్లు ఒక చెట్టు ఆ చెట్టుని భుజించే ఒక జీవి అది చిన్న జంతువు కావచ్చు లేదా ర్యాబిట్ కావచ్చు ఏదేమైనా సరే ఆ ర్యాబిట్ని ఆహారంగా చూసే మరొక జంతువు దానిపైన మరొక జంతువు అలా ఇదొక కంటిన్యూస్ చైన్ కింద ఉండటం వలన శాస్త్రజ్ఞులు దీన్ని ఆహారపు గొలుసు అని పిలవటం జరిగింది లేదా ఇంగ్లీష్లో అయితే మనం ఫుడ్ చైన్ అని పిలుస్తూ ఉంటాం ఈ యొక్క ఆహారపు గొలుసుని మనం కనుక అర్థం చేసుకుంటే ఎక్కడైనా ఆహారపు గొలుసులో కనుక లోటు జరిగితే అది పూర్తిగా వ్యర్థమవుతూ ఉంటుంది అంటే ఉదాహరణకి ఏదైనా ఒక చెట్టుని భుజించే ఒక జంతువు కనుక అంతరించిపోతే ఆ యొక్క చెట్టు విచ్చలవిడిగా పెరిగిపోతూ ఉంటుంది ఆ చెట్టుని ఆ జంతువు ఆహారంగా తీసుకోవటం వల్లనే ఆ చెట్టు వి విచ్చలవిడిగా పెరుగుకుండా ఉండటానికి కట్టడి కింద అది ఏర్పడినట్టుగా ఉన్న ఈ యొక్క ఆహార గొలుసు ఏదైతే ఉందో అది విచ్ఛిన్నమవుతూ ఉంటుంది అంటే మనకి ఒక జంతువు నుంచి మరొక జంతువుకి ఉన్నటువంటి సంబంధాలు అది ఆహార రూపేణా ఉన్నటువంటి సంబంధాలనే మనం ఫుడ్ చైన్ అని పిలుస్తూ ఉంటాం ఇప్పుడు మనం ప్రాథమిక ఆహారం అనే అంశాన్ని కనుక మనం తీసుకుంటే ప్రాథమికంగా ఆహారాన్ని తయారు చేయడానికి చెట్లకి మొక్కలకి సూర్యరశమి నుంచి వస్తున్నటువంటి కాంతిని ముఖ్యమైన ఆధారంగా తీసుకుంటూ ఫొటోసిన్సిస్ అనే ప్రక్రియ ద్వారా భూమి నుంచి కూడా కావాల్సిన నత్రజని గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ని ఇవ వీటన్నిటిని వాడి కావలసినటువంటి ఆహారాన్ని తయారు చేసుకుంటూ ఉంటాయి ఇది ప్రాథమికమైనటువంటి ప్రా ప్రాథమిక ఆహారం మరి ఇలా ప్రాథమిక ఆహారాన్ని తయారు చేసుకున్నటువంటి చెట్లను భుజించే జంతువులు కొన్ని ఉన్నాయి ఇలా చెట్లని భుజించే జంతువుల్ని మనం శాఖాహారులుగా పిలుస్తూ ఉంటాం అంటే ఇవి పూర్తిగా సాత్వికమైనటువంటి ఆహారాన్ని భుజిస్తూ ఉంటాయి ఏమిటయా జంతువులంటే జింక ఆవు మేక ఏనుగు వంటివి ఈ కోవకు చెందుతూ ఉంటాయి మరి అదేవిధంగా శాఖాహారం నుంచి మరో రకమైనటువంటి జంతువులు ఉన్నటువంటి మాంసాహారాన్ని తమ యొక్క ఆహారంగా భుజించేటువంటి జంతువుల్ని మనం మాంసాహారులుగా పిలుస్తూ ఉంటాం ఈ కోవకు చెందినటువంటి జంతువులు కుక్క పిల్లి పులి వంటివి వస్తూ ఉంటాయి మరి ఇంగ్లీష్లో అయితే మనం వీటిని హెబివరస్ వీటిని కార్నివరస్ శాఖాహారుల్ని హెబివరస్ అని మాంసాహారుల్ని కార్నివరస్ అని పిలుస్తూ ఉంటాం లేదా వెజిటేరియన్ అని నాన్ వెజిటేరియన్ అని కూడా పిలుస్తూ ఉంటాం మరి జీవావరణ సం సంక్షోభం జీవావరణ సంక్షోభం అంటే ఏమిటి ఇక్కడ ప్రాథమిక ఆహారాన్ని తయారు చేసుకునేటువంటి చెట్లు సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతిని కూడా వాడుకుంటూ సూర్యుడికి చెట్లకి అవినాభావ సంబంధం ఉన్నదన్న విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాయి ఇలా ప్రాథమిక ఆహారం చెట్లని చెట్లను భుజించేటువంటి జంతువులు ఆ ఈ యొక్క జంతువుని భుజించేటువంటి మరొక జంతువులు ఈ విధంగా ఉన్నటువంటి సంక్లిష్టమైన గొలుసునే మనం ఆహారపు గొలుసు అని తెలుసుకున్నాం ఇంతకుముందు అధ్యాయంలో ఈ యొక్క ఆహారపు గొలుసు కనుక ఎక్కడైనా సరే ఒక చిన్న వ్యత్యాసం కానీ ఒక చిన్న తేడా కానీ లేదా ఒక చిన్న గొలుసు ఉన్నటువంటి చైన్ కనుక విడిపోతే మొత్తం పూర్తిగా ఉన్నటువంటి ఈ యొక్క జీవావరణానికి సంక్షోభానికి గురయ్యే అవకాశం ఉంటుంది ఏమిటది అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక చెట్టుని తినే ఒక ఈ జీవి గనక లేని పక్షాన అప్పుడు ఆ చెట్టు విచ్చలవిడిగా పెరిగిపోవటానికి ఆస్కారం ఉంది మరి ఎలా మనకి చెట్లను జరిగేటువంటి రసాయనిక చర్య వల్ల మానవుడికి ఇబ్బంది వస్తూ ఉంటుందంటే చెట్లలో ఉన్నటువంటి సాధారణమైనటువంటి ప్రక్రియ ద్వారా ఆహారం తయారవుతూ ఉంటుంది మరి ఈ యొక్క ఫ్యాక్టరీల వలన కానీ ఈ యొక్క రసాయనిక కర్మాగారాల వల్ల కానీ వచ్చేటువంటి రసాయనిక చర్యల వల్ల లేదా కెమికల్స్ భూమిలో కలవటం వలన చెట్టు నిక్కి భూమి ద్వారా చెట్లు చేరటం వలన ఈ చెట్లు నుంచి చిన్న చిన్న సూక్ష్మ జీవుల్లో ఇవి చేరటం జరుగుతుంది ఈ చిన్న చిన్న సూక్ష్మజీవుల్ని మన యొక్క చేపలు ఇవన్నీ భుజించటం జరుగుతుంది ఈ విధంగా ఈ యొక్క రసాయనాలు ఏవైతే కర్మాగారాల నుంచి విడుదల చేయబడ్డాయో ఇవి చెట్లు చెట్ల నుంచి చిన్న చిన్న సూక్ష్మ జీవాలకి ఆ సూక్ష్మ జీవాల నుంచి ఈ యొక్క చేపలకి రావటం జరుగుతుంది ఈ చేపలకు వచ్చిన తర్వాత మానవుడు ఎప్పుడైతే ఈ చేపల్ని ఆహారంగా తీసుకోవటం మొదలెట్టాడో అప్పుడు ఆ యొక్క కెమికల్స్ మానవుడికి చేరటం మొదలవుతుంది ఈ విధంగా ఒక గొలుసు వలె ఇది చెందుతూ ఉంటుంది పరిణామం చెందుతూ ఉంటుంది ఇలా మొత్తం పూర్ణ వ్యవస్థకే దెబ్బ తినే ఆస్కారం ఉంది ఉదాహరణకి మరొక ఉదాహరణగా మనం తీసుకుంటే ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఏదైనా ఒక జంతువు కనుక చచ్చిపోతే ముఖ్యంగా అడవిలో ఏదైనా జంతువు చచ్చిపోయినా లేదా మనకి ఏమైనా పశువులు చచ్చిపోతే రాబందులు తిరుగుతూ ఉంటాయి ఈ రాబందులు తిరిగి తిరిగి ఆ జంతువుని ఆహారాన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటాయి మరి ఈనాడు మనకి రాబందువులు అంతగా కనిపించటం లేదు ఎందుకని రాబందులు కనిపించట్లేదు అని కనుక మనం కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే భూశాస్త్రజ్ఞులు కనుక్కున్న వాస్తవం ఏమిటంటే మనకి జంతువుల్లో జంతువుల యొక్క రోగ నిరోధక శక్తి పెంచడానికి ఈ యొక్క డైకోఫ్లెక్స్ అనేటువంటి కెమికల్ని ఆ యొక్క జంతువుకి ఇవ్వటం జరుగుతుంది ఆ జంతువుకి డైకోఫ్లెక్స్ అనే జ మందు ఇవ్వటం ద్వారా ఆ జంతువు చనిపోయినప్పటికీ కూడా ఆ శరీరంలోనే ఆ యొక్క మందుకు సంబంధించినటువంటి కెమికల్స్ లేదా మందు పదార్థం అందులోనే ఉండిపోవటం జరుగుతుంది అలా ఉండిపోయినటువంటి మందు పదార్థము మనకి ఈ రాబందులు ఎప్పుడైతే వాటిని భుజిస్తున్నాయో అలా భుజించిన తర్వాత అది రాబందుల యొక్క ఊపిరితిత్తులపై ప్రభావాన్ని చూపడం మొదలెడుతుంది అలా ఊపిరితిత్తుల్ని ఒక వారం నుంచి పది రోజుల పాటు స్తబ్దుగా చేస్తుంది ఇలా స్తబ్దుగా చేయటం వలన రాబందువులు చాలా తొందరగా అంతరించిపోతున్నాయి చనిపోతున్నాయి అనే వాస్తవాన్ని మనకి తెలిసి వచ్చింది మరి ఈ రోజున ఈ యొక్క రాబంధువులు ఇలా చనిపోవటం వలన ఇట్లా చనిపోయినటువంటి జంతువులకి ఆహారాన్ని మనం ఎటు ఎవరు భుజిస్తారు అనే ఒక చిక్కు ప్రశ్న ఏర్పడటం మొదలైంది అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే మనం అనుకున్నట్టుగా ఈ యొక్క వ్యవస్థ అనేది చిన్న వ్యవస్థ కాదు ఒక చెట్టు పైన ఆధారపడినటువంటి ఒక జంతువు ఉంది ఆ జంతువుని భుజించడానికి మరొక జంతువు ఉంది ఈ విధంగా ఇవన్నీ కూడా ఒకటితో ఒకటి అనుసంధానమయ్యి ఒక సంక్లిష్టమైనటువంటి గొలుసు ప్రక్రియని కలిగి ఉన్నవి ఇది సహజంగా ఉన్న ప్రక్రియ ఈ సహజ ప్రక్రియ అనేది జీవావరణంలో ఒక ముఖ్యమైన భాగం ఏదైనా ఒక జంతువు గనక అంతరించిపోతే లేదా ఏదైనా ఒక చెట్టు గనక అంతరించిపోతే అది ఈ యొక్క జీవావరణ సంక్షోభానికి కారణమవుతుంది ఈ యొక్క గొలుసు పద్ధతి మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దాంట్లో ఒక లింకు తెగిపోయే ఆస్కారం మనకు కనబడుతుంది అందుకే మనకి ఎక్కడైనా ఈ ఆరబ్ గొలుసు కనుక తెగిపోతే దాని యొక్క ప్రభావం అన్ని జీవులపైన పరోక్షంగా పడుతూ ఉంటుందనేది మనం గమనించాల్సిన విషయం మనం తెలుసుకోవాల్సిన విషయం ఇప్పుడు మనం సహజ వృక్షజలం సహజంగా ఏర్పడేటువంటి వృక్షాలు వాటికి ఉన్నటువంటి జలం యొక్క ఆధారాన్ని బట్టి మనం ఎలాంటి రకాలైనటువంటి అడవులు ఉంటాయి ఏమిటనేది మనం తెలుసుకోవచ్చు కానీ ముందు దీని గురించి తెలుసుకునే ముందు అసలు ఏదైనా ఒక ప్రాంతంలో అడవులు కానీ చెట్లు దట్టంగా పెరగటానికి దోహదపడే అంశాలు ఏమిటి అంటే మొట్టమొదటిగా గుర్తుకొచ్చే అంశం మనకి తగినంత వర్షపాతాన్ని కలిగి ఉండటం ఆ ప్రాంతం కనుక వర్షానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు కనుక లేకపోతే ఆ ప్రాంతంలో కనుక వర్షం కురవకపోతే అప్పుడు ఆ యొక్క ప్రాంతంలో చెట్లు పెరుగుదల అనేది చాలా తక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది అదేవిధంగా వర్షపాతం అనేది చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది మరి రెండవది వస్తే ఎండ ఉండే ప్రాంతాలు చెట్లు యొక్క పెరుగుదలకి బాగా దోహదపడే అంశం మరొకటి వచ్చి సూర్యరశ్మి సూర్యకిరణాలు ఇవి కూడా చాలా ముఖ్యమైన అంశం నీరు ఎలా అయితే ముఖ్యమో వర్షాల వలన కావచ్చు లేదా నదుల వలన కావచ్చు అదేవిధంగా సూర్యుడి యొక్క రశ్మి సూర్యుడు యొక్క కిరణాలు కూడా ఎంతో దోహదపడుతూ ఉంటాయి మరి ఒక మాదిరిగా వర్షాలు పడే ప్రాంతాల్లో అంత పెరుగుదల ఉండకపోవచ్చు మరి అదేవిధంగా శుష్క ప్రాంతంలో పొదలు కానీ చిన్న చిన్న చెట్లు పెరిగే ఆస్కారం ఉంటుంది మరి మనం ఈ యొక్క అధ్యయనానికి ముఖ్యంగా గమనించాల్సిన విషయాలు ఏమిటంటే సహజంగా వృక్ష జలం పెరగడానికి దోహదపడే అంశాల్లో ముఖ్యమైనవి ఆయా ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితి ఎలా ఉంది ఆ శీతోష్ణస్థితి అంటే మనందరికీ తెలుసు శీతోష్ణస్థితి అంటే వాతావరణ పరిస్థితులు మరియు వర్షపాతం ఆ ప్రాంతానికి కురిసేటువంటి వర్షపాతం అనేది ఎట్లా ఉంటుంది అనేది మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయాలు మరి ఆ యొక్క ప్రాంతాలను బట్టి అక్కడ ఉన్నటువంటి శీతోష్ణ స్థితిని బట్టి రకరకాలైనటువంటి పరిస్థితులు రకరకాలైనటువంటి పర్యావరణం ఏర్పడుతూ ఉంటుంది ఇలా ఏర్పడినటువంటి అడవులు కావచ్చు చెట్ల యొక్క సంపద కావచ్చు వీటిని రకరకాలుగా విభజించడం జరిగింది ఒక చెట్ల యొక్క పెరకోని బట్టి వర్షపాతాన్ని బట్టి మరి ఆ విధంగా విభజించినటువంటి అడవుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం ఉష్ణ మండల సతత హరిత అడవులు అంటే ఇందాక మనం చర్చించుకున్నటువంటి ముఖ్యమైన శీతోష్ణ స్థితి వర్షపాతాన్ని బట్టి ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి అడవుల గురించి మనం తెలుసుకోబోతున్నాం అందులో మొదటి రకమైనటువంటి అడవులు వచ్చి ఉష్ణ మండలం అంటే ఉష్ణం ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి సతత హరిత అడవులు వీటిని ఉష్ణ మండల అడవులు అని కూడా పిలుస్తూ ఉంటారు మరి భూమధ్య రేఖ ప్రాంతానికి అతి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా ఈ యొక్క ఉష్ణ మండలం అడవులు ఉండటానికి ఆస్కారం ఉంటుంది ఎందుకండి అంటే ఎక్కడైతే భూమధ్య రేఖ దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఉన్నాయో భూమధ్య రేఖ అనగానే మనకి గుర్తుకొచ్చే ముఖ్యమైనటువంటి అంశం సూర్యుడి యొక్క రశ్మి సూర్యుడి యొక్క కిరణాలు నేరుగా భూమధ్య రేఖపై పడుతూ ఉంటాయి ఎప్పుడైతే సూర్యుడి యొక్క కిరణాలు నేరుగా భూమధ్య రేఖపై పడుతూ ఉన్నాయో అక్కడ ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంటుంది ఎప్పుడైతే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయో అక్కడ రోజు వర్షం పడేటువంటి అవకాశం కూడా ఉంటుంది అంటే ఈ విధంగా వర్షపాతం కూడా ఎక్కువగా ఉండటానికి దోహదపడుతూ ఉంటుంది భూమధ్య రేఖ ఉన్నటువంటి ప్రాంతంలో ఎక్కడైతే వర్షాలు సహజంగానే ఎక్కువగా కురుస్తాయో అక్కడ అడవులు దట్టంగా చెట్లు పూర్తిగా పచ్చని ఆకులను కలిగి ఉండటానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది అయినా ఏదైనా ఒక చెట్టు కనుక నీరు లేక ఎండిపోయినప్పటికీ అన్ని చెట్లు ఒకేసారి తమ యొక్క ఆకుల్ని రాల్చవు కాబట్టి ఆ ప్రాంతాల్లో చెట్లు ఎప్పుడూ పచ్చగానే ఉండటానికి ఎక్కువ శాతం అవకాశం ఉంటుంది దోహదపడుతూ ఉంటుంది ఇలా ఎప్పుడూ పచ్చగా ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రాంతాలని సతత హరిత అడవులు అని పిలుస్తూ ఉంటారు అంటే నిత్యం పచ్చగా ఉండేటువంటి అడవుల్ని సతత హరిత అడవులు నిత్యం పచ్చదనంతో కలిగి ఉంటాయి ఈ యొక్క అడవుల్లో ఉన్నటువంటి చెట్లు పైగా మరొక ముఖ్యమైన అంశం ఏమిటయ్యా అంటే ఈ యొక్క చెట్ల యొక్క కొమ్మలు చాలా దిట్టంగా దృఢంగా ఉండటం వలన అవి పైకి చొచ్చుకొని వస్తూ సూర్యుడి యొక్క కిరణాలని నేలపై పడకుండా ఆపుతూ ఉంటాయి ఇలా నేలపై పడకుండా ఆపుతున్నటువంటి సూర్యుడి యొక్క కిరణాలు కూడా ఈ యొక్క అడవులకి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అంటే చీమలు దూర చిట్టడివి కాకులు దూరటువంటి కారడివి అని మనం ఇంతకుముందు చిన్నప్పుడు కథల్లో చదువుకుంటూ ఉంటాం అలాంటి అడవులకి ఉదాహరణే ఈ యొక్క సతత హరిత అడవులు లేదా ఉష్ణ మండలం అడవులు మరి సూర్యుడి యొక్క రశ్మి లోన పోనప్పటికీ సూర్యుడి యొక్క కిరణాల వలన వేడి అయితే ఇక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ చెట్లు బాగా పెరగడానికి దోహదపడుతూ ఉంటాయి అక్కడ పెరిగేటువంటి ముఖ్యమైన చెట్లు వచ్చి రోజ్వుడ్ ఎబోని మహాగని వంటి కలపకు సంబంధించినటువంటి మంచి కలప సంబంధించినటువంటి చెట్లు వాటి ద్వారా వచ్చే కలప మనకి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది ఈ విధంగా ఉష్ణమండలం సతత హరిత అడవులు భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో వర్షాలు ఎక్కువగా కురటం వలన అవి ఎప్పుడూ పచ్చదనంతో ఉండటం వలన వాటిని సతత హరిత అడవులు అని పిలుస్తున్నాం అక్కడ సూర్యరశ్మి కూడా లోపలికి చొచ్చుకొని పోలేనటువంటి కట్టుదిట్టమైనటువంటి అరంబరిక లేదా కట్టడి కలిగి ఉంటుంది ఆ యొక్క చెట్లకి మరి రెండవ ముఖ్యమైనటువంటి అడవులు కనుక మనం చూస్తే ఉష్ణ మండలం ఉన్న ప్రాంతంలోనే ఆకును రాల్చేటువంటి అడవులు ఇక్కడ మనం చూసిన అడవులు ఏమిటా అంటే ఆకులు రాలనటువంటి అడవులు అయితే ఇక్కడ మనం చూడబోయే అడవులు వచ్చి ఆకులు రాల్చేటువంటి అడవులు భారతదేశంలోని అధిక భాగం అంటే మన భారతదేశంలో ఎక్కువ శాతం ఉన్నటువంటి అడవులు ఈ యొక్క కోవాకు సంబంధించినట్టుగానే మనం తెలుసుకోవాలి ఇక్కడ రకరకాలైనటువంటి వాతావరణం యొక్క పరిస్థితులు మనకి కనబడుతూ ఉంటాయి ఋతువులు త్వరగా మారుతూ ఉంటాయి ఇక్కడ పెరిగేటువంటి ముఖ్యమైన చెట్లు ఏమిటయా అంటే శాల్ టేక్ వ్యాప ఇవి కూడా సీషం వంటివి కూడా కలప ద్వారా కలప లేదా అటువంటి కట్టుదిట్టమైనటువంటి వుడ్ ఎఫెక్ట్స్ లేదా వుడ్ కార్యక్రమాలు వుడ్ ఫర్నిచర్కి సంబంధించినవి మనం చేయడానికి దోహదపడుతూ ఉంటాయి అయితే ఇక్కడ మనకి దొరికేటువంటి రోజ్ వుడ్ కానీ మహాగని కానీ యమోని కానీ దిట్టమైనటువంటి కలపని చేకూరుస్తుండగా ఇది రెండో రకమైనటువంటి కలపగా మనం చెప్పుకోవచ్చు మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైన జంతువులు పులులు సింహాలు ఏనుగులు కోతులు ఇవన్నీ కూడా ఇక్కడ సహజంగానే ఈ యొక్క అడవుల్లో నివసిస్తూ ఉంటాయి అందుకే మన భారతదేశంలో మనకి పులులు సింహాలు ఏనుగులు ఎక్కువగా తారసపడుతూ ఉంటాయి కోతులు అయితే మన దేవాలయాల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి ఇది మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఈ విధంగా ఉష్ణ ఉండేటువంటి ముఖ్యమైన అడవులు ఉష్ణమండల హరిత అడవులు ఒకటైతే ఉష్ణ మండల ఆకులు రాల్చే అడవులు రెండవ రకంగా మనం గుర్తుంచుకోవచ్చు ఇప్పుడు మనం రెండవ రకమైనటువంటి అడవులను మనం చూసాం ఇప్పుడు మూడో రకమైనటువంటి విభాగంలో కనుక మనం చూస్తే సమశీతోష్ణ స్థితి అంటే మధ్యంగా ఉన్నటువంటి శీతోష్ణ స్థితి అటు మరీ ఎక్కువ ఎండగా కాకుండా అలానే ధృవాల దగ్గర ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కాకుండా ఇక్కడ సమానమైనటువంటి స్థితి ఉంటుంది కాబట్టి ఇక్కడ సతత హరిత అడవులు కూడా ఉండటానికి ఆస్కారం ఉంది అంటే ఇది మనం కనుక కొంచెం లోతుగా అధ్యయనం చేస్తే ఇది భూమధ్య రేఖకి మరీ ఎక్కువ దూరంగా ఉండటానికి ఆస్కారం లేదు ఎక్కువ దూరం వెళ్ళే కొద్దీ మనకి వర్షాలు తగ్గిపోతూ ఉంటాయి వాతావరణంలో మార్పులు వస్తూ ఉంటాయి శీతోష్ణ స్థితిలో పూర్తిగా వ్యత్యాసం కనబడుతూ ఉంటుంది కానీ ఇక్కడ సతత హరిత అడవులుగా మనం పిలుస్తున్నాము అంటేనే మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఇది దీని మీద మన యొక్క భూమధ్య రేఖ యొక్క ప్రభావం ఎక్కువగా ఉండటానికి ఆస్కారం ఉంది లేదా ఆ ప్రాంతానికి దగ్గరగా ఉండేటువంటి అవకాశం ఉన్నదిగా మనం గుర్తుంచుకోవాలి ముఖ్యంగా రెండవది ఇది ఎక్కువగా ఖండాల యొక్క వాయువ్య ప్రాంతంలో వస్తూ ఉంటుంది అంటే వాయువ్య అమెరికా దక్షిణ చైనా అలాగే దక్షిణ బ్రెజిల్ ఇలాంటి ప్రాంతాల్లో ఈ యొక్క అటువంటి అడవులు కనబడుతూ ఉంటాయి ఈ యొక్క అడవుల్లో మనకి గట్టి కలప మెత్తటి కలప రెండు కూడా దొరుకుతూ ఉంటాయి మెత్తటి కలపకి ఉదాహరణ వచ్చి ఓక్ ఫైన్ నీలగిరి గట్టి కలపకి మనం ఇందాకే అనుకున్నట్టుగా రోజువుడ్ ఎబోని మహాగని ఇవన్నీ కూడా ఉదాహరణలుగా మనం చెప్పుకోవచ్చు మరి సత సమశీతోష్ణ స్థితిలో ఉన్నటువంటి ఆకును రాల్చేటువంటి అడవులను కనుక మనం తీసుకుంటే ఉన్నత అక్షాంశాల దగ్గరికి మనం వెళ్ళే కొద్దీ అక్కడున్నటువంటి శీతోష్ణ స్థితిలో మార్పులు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మరియు అక్కడున్నటువంటి వర్షపాతంలో తేడా చూపిస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ అదే దేశంలో ఉన్నప్పటికీ కూడా ఇది వాయువ్య ప్రాంతంలో ఉన్న అమెరికాలో ఉన్నటువంటి వాతావరణ స్థితి సతత హరిత అడవులను చూపిస్తూ ఉంటే మిగిలిన ప్రాంతాల్లో అమెరికాలో కానీ ఇటు చైనాలో కానీ అటు న్యూజిలాండ్లో కానీ మనకి చిలీ దేశంలో పశ్చిమ ప్రాంతాల్లో మనకి ఆకుల్ని ఎండాకాలంలో రాల్చేటువంటి సహజమైన లక్షణం కనిపిస్తూ ఉంటుంది ఎందుకని ఇక్కడ వాతావరణం అంత వేడిగా ఉన్నా లేకపోయినప్పటికీ కూడా వర్షాలు అంతగా ఎక్కువగా ఉండే అవకాశం లేదు ఎందుకని భూమధ్య రేఖ నుంచి మనం దూరం వెళ్లే కొద్దీ శీతోష్ణ స్థితిలో చాలా వ్యత్యాసాలు మనకి కనబడుతూ ఉంటాయి మరి అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి ముఖ్యమైనటువంటి జంతువులు ఏమిటయా అంటే జింక నక్క తోడేలు ఇవన్నీ కూడా వివిధమైనటువంటి జంతువులు మనకి ఈ శీతోష్ణస్థితిలో తేడాల్లో అవి జీవించగలుగుతూ ఉంటాయి కాబట్టి ఈ జంతువులు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ విధంగా సమశీతోష్ణ స్థితిలో కూడా హరిత అడవులు మరియు ఆకులు రాల్చే అడవులు ఉన్నాయన్నది మనం ఇక్కడ తెలుసుకున్నటువంటి అంశం ఇప్పుడు మనం మధ్యధార వృక్షజాలం గురించి తెలుసుకోబోతున్నాం మధ్యధార సముద్ర తీర ప్రాంతంలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు మరొక ప్రాంతంతో గనక మనం ఒకసారి పోల్చి చూస్తే చాలా వ్యత్యాసాన్ని కలిగి ఉంటాయి ఏమిటా వ్యత్యాసాలంటే మధ్యధార ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లకి ఉన్నటువంటి బెరడు ఆ చెట్ల చుట్టూతో ఉన్నటువంటి బెరడు మొదటి చుట్టూ ఉన్నటువంటి బెరడు కనుక మనం ఒకసారి గమనిస్తే అది చాలా మందంగా ఉంటూ ఉంటుంది అలా మందంగా ఉండటం వలన ఎంత వేడినైనటువంటి తట్టుకునే శక్తి ఆ యొక్క బెరడు వలన ఆ చెట్టుకు వస్తూ ఉంటుంది అదేవిధంగా ఆకులను కనుక మనం చూస్తే ఆ యొక్క ఆకుల పైన మైనపు పూత అనేది కలిగి ఉంటూ ఉంటుంది ఈ విధంగా చెట్లకి ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు అనేది ఉండటం వలన ఎంత వేడినైనటువంటి తట్టుకునేటువంటి శక్తి ఈ యొక్క మధ్యధార ప్రాంతంలో ఉన్నటువంటి చెట్లకి కలుగుతూ ఉంటుంది అలాగే ఈ యొక్క మధ్యధార సముద్రం చుట్టూ ఉన్నటువంటి దేశాలైనటువంటి ఐరోపా ఖండం కావచ్చు ఆసియా ఖండం కావచ్చు లేదా కింద ఉన్నటువంటి ఆఫ్రికా ఖండంలో కూడా కొన్ని దేశాల్లో మనకి ఇటువంటి వాతావరణ పరిస్థితులు కనబడుతూ ఉంటాయి మరి ఈ యొక్క ఖండాలను దాటితే మనకి వాస్తవానికి కనుక ఒకసారి చూస్తే అటు భూమధ్య రేఖ దగ్గరగానే ఉన్నట్టుగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతం కూడా ఇక్కడ ఎండలు చాలా ఎక్కువగానే ఉంటూ ఉంటాయి దాని యొక్క భూమధ్య రేఖ యొక్క ప్రభావాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఎండలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి మరియు ఇక్కడ సాధారణమైనటువంటి వ్యవసాయాన్ని చేయడం కుదరదు ఇక్కడ సాధారణటువంటి వ్యవసాయం చేయడం కుదరదు కాబట్టి ఇక్కడ జనాలు చేసేటువంటి వ్యవసాయానికి వాడే మొక్కలు ముఖ్యంగా నారెంజ పళ్ళు మరియు నిమ్మజాతి పళ్ళు ఆలివ్ ట్రీస్ ద్రాక్ష చెట్లు టువంటి పంటలు పండిస్తూ ఉంటారు మరి అదేవిధంగా ఇంకొంచెం పైకి అంచుకి గనక మనం వెళ్తే శృంగాకారపు అడవులు అని పిలుస్తూ ఉంటాం ఈ యొక్క శృంగాకారపు అడవులు యాభై డిగ్రీల నుంచి డెబ్బై డిగ్రీలు ఉన్నటువంటి అక్షాంశాల మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో మనకి కనపడుతూ ఉంటాయి వీటిల్నే మనం టైగా అడవులను కూడా పిలుస్తూ ఉంటాం అంటే ఈ చెట్లు యొక్క ఆకారాన్ని బట్టి ఆ అడవులకి ఆ పేరు రావటం జరిగింది ఈ శృంగాకారపు చెట్లను కనుక మనం ఒకసారి గమనిస్తే ఇవి చాలా ఎత్తుగా ఉండి ఒక క్రిస్మస్ ట్రీని పోలినటువంటి చెట్లు వలె ఉంటూ ఉంటుంది ఆ విధంగా చెట్లు చాలా పడి ఈ చెట్లు కూడా ఎప్పుడు ఆకులు రాలేటువంటి సహజమైన ప్రకృతి లక్షణం లేనిటువంటిది కాబట్టి ఈ చెట్లని సతత హరిత చెట్లు అన్నం అంటే ఎవర్ గ్రీన్ ట్రీస్ అని పిలుస్తూ ఉంటాం మరి మెత్తటి కలపని ఇస్తూ ఉంటాయి మెత్తటి కలపని మనం ఎక్కడ వాడతాం గట్టి కలప అంటే మనం చెట్లు నుంచి తీసుకున్నటువంటి గట్టి కలప మనం తలుపుల్ని చెక్కల్ని చేస్తూ ఉంటాం మరి మెత్తటి కలపని మనం అగ్గిపెట్టి యొక్క పుల్లలు చేయడానికి వాడుతూ ఉంటాం అలాగే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి జంతువులు కనుక ఒకసారి గమనిస్తే సిల్వర్ ఫాక్స్ మింక్ మరియు ఎలుక ఎలుకబంటి వంటివి ఈ ప్రాంతంలో సంచరించేటువంటి సాధారణమైనటువంటి జంతువులు ఈ విధంగా మనం ఈ యొక్క మధ్యధార వృక్షజాలం మరియు శృంగారపు అడవుల గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు ఈ యొక్క ఆకాంక్షలను కనుక మనం ఒకసారి గమనిస్తే మనం భూమధ్య ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి అడవులని సతత హరిత అడవులని గురించి తెలుసుకున్నాం అటు పిమ్మట ఆ పైనటువంటి కొద్దిగా ఉన్నటువంటి అక్షాంశాలను గమనించినప్పుడు అక్కడ ఆకులు రాల్చేటువంటి అడవుల గురించి మనం తెలుసుకున్నాం ఆ పైన మనం మధ్య మధ్యధార వృక్షాజాలం ఆటు పిమ్మట మనం శృంగాకారపు అడవులు ఈ విధంగా మొత్తం భూమధ్య రేఖ నుంచి ధృవల ప్రాంతం వరకు ఉన్నటువంటి అడవులు సహజంగా చెట్ల యొక్క పెంపకం ఎక్కడి వరకు ఉంటుందో అక్కడ వరకు మనం తెలుసుకోవడం జరిగింది మరి ఈ యొక్క డెబ్బై అక్షాంశాల నుంచి తొంభై అక్షాంశాలు అంటే ధృవ యొక్క ముఖ్యమైన అంత్యమైనటువంటి పాయింట్ డ్రోమ్ దగ్గర వరకు ఎలాంటి చెట్లు పెరుగుతాయి అంటే ఇక్కడ వరకు మనకి ఎలాంటి చెట్లు పెరుగుతాయి అనేది మనం చర్చించుకున్నాం కానీ ఈ యొక్క డెబ్బై అక్షాంశం నుంచి ఆ పైనటువంటి ప్రాంతానికి ఎటువంటి చెట్లు పెరుగుతాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం ఐదవ అధ్యాయమైన జీవావరణంలోని గడ్డి భూములు అనే అంశం గురించి తెలుసుకోబోతున్నాం గడ్డి భూములు ముఖ్యంగా రెండు ప్రాంతాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి మొదటిది వచ్చి ఉష్ణ మండలం ఉన్న ప్రాంతంలో మరొకటి శీతల సమశీతోష్ణ స్థితి ఉన్న ప్రాంతంలో మనకి ఈ యొక్క గడ్డి భూములు కనిపిస్తూ ఉంటాయి ఈ యొక్క గడ్డి భూముల్ని వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు పేర్లతో పిలుస్తూ ఉంటారు మనం ఇక్కడ కనుక మనం తీసుకుంటే ఉష్ణ మండలం అంటే ఎక్కడైతే ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందో ఆయా ప్రాంతాల్లో వాటిని సవన్న అని కూడా పిలుస్తూ ఉంటారు ఇంగ్లీష్లో అయితే వీటిని సవన్న గ్రాస్ ల్యాండ్స్ అని అదేవిధంగా సమశీతోష్ణ స్థితి అంటే ఒక మాదిరిగా ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు ఉష్ణోగ్రతలు ముఖ్యంగా ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉండే ఉష్ణోగ్రతల పరిస్థితుల్లో వీటిని మనం స్టెప్పీలు అని పిలుస్తూ ఉంటాం ఇవి మనకి భూమధ్య రేఖ పైన అంటే మన యొక్క ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఉండేటువంటి ప్రాంతంలో మనకు కనపడుతుంటే ముప్పై నుంచి ముప్పై ఐదు మధ్య భూమధ్య అక్షాంశాల దగ్గర మనకి కనపడుతూ ఉంటాయి అదేవిధంగా ఈ ఉష్ణ మండలాలు వచ్చి భూమధ్య రేఖకి అటువైపున ఇటువైపున అంటే సుమారు సున్నా నుంచి ఇటు పది డిగ్రీల వరకు మరియు భూమధ్య రేఖ కింద ఒక పది డిగ్రీల వరకు కూడా ఈ యొక్క సవాన్నాలు నెలకొల్పబడి ఉంటూ ఉంటాయి అంటే మనకు కనిపిస్తూ ఉంటాయి ఇక్కడ మనకి వర్షం ఒక మాదిరిగా పడుతూ ఉంటుంది మీకు ఒక సందేహం రావచ్చు సాధారణంగా భూమధ్య రేఖకి అటువైపున ఇటువైపున వర్షాలు చాలా ఎక్కువగా కురుస్తూ ఉంటాయి కదండీ మరి ఈ యొక్క సవన్న ప్రాంతాల్లో వర్షాలు ఎందుకనే అంత ఎక్కువగా పడవు అంటే భూమధ్య రేఖకి అతి సమీపంలో ఉన్న ప్రాంతాల నుంచి కొంచెం దూరంగా ఎక్కడైతే ఈ యొక్క సూర్యరశ్మి అనేది పడుతుంది కానీ ప్రభావం అంతగా ఉండదో అంటే మనకి పది నుంచి పదిహేను అక్షాంశాల మధ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతంలో మన ఇలాంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది అక్కడ గడ్డి చాలా బారుగా అంటే మూడు నుంచి నాలుగు మీటర్ల వరకు ఎత్తు పెరుగుతూ ఉంటుంది ఇక్కడ మనకి ముఖ్యంగా కనిపించేటువంటి జంతువులు ఏనుగులు జిరాఫీలు జింకలు మరియు చిరుతపులు ఈ యొక్క ప్రాంతంలో జీవిస్తూ ఉంటాయి ఉష్ణ మండలం గడ్డి భూములు వీటిని మనం ఇంగ్లీష్లో గ్రాస్ ల్యాండ్స్ అని కూడా పిలుస్తూ ఉంటాం ఇవి భూమధ్య రేఖకి ఇరువైపులా కూడా నెలకొల్పబడి ఉంటూ ఉంటాయి ఇవి ఒక మాదిరి అయినటువంటి వర్షపాతం నుంచి తక్కువ వర్షపాతంలోనే ఇవి మొలుస్తూ ఉంటాయి ఇక్కడ గడ్డి ఎక్కువగా మలుస్తూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క ప్రాంతాన్ని మనం గడ్డి భూములుగా పిలుస్తూ ఉంటాం ఇక్కడ గడ్డి మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతూ ఉంటుంది సహజంగా మనకి తెలుసు గడ్డి కేవలం ఒక్క మీటర్ కూడా ఎత్తు పెరగదు కానీ ఇక్కడ గడ్డి అంత ఎత్తుగా పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క గడ్డికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అనేది ఉంటూ వచ్చింది అందుకే వీటిని సవన్న ల్యాండ్స్ అని ప్రత్యేకంగా ఒక పేరుని పెట్టి మరి పిలవటం జరిగింది మరి ఇక్కడ ఎక్కువగా సంచరించే జంతువులు లేదా జీవించే జంతువులు ఏనుగులు జిరాఫీలు జింకలు చిరుత పులులు మరి అదేవిధంగా మరొక రకమైనటువంటి గడ్డి భూములు కనుక మనం తీసుకుంటే సమశీతోష్ణ స్థితి మండలంలో ఉండేటువంటి గడ్డి భూములు ఏమిటయా అంటే వాతావరణంలో వ్యత్యాసం అనేది మనకు కనబడుతూ ఉంటుంది ఈ యొక్క గడ్డి చాలా కురచగా ఉంటుంది అంటే మనం ఇక్కడ తెలుసుకున్నప్పుడు గడ్డి మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తు వరకు ఉంటుందని మనం చెప్పుకున్నాం కానీ ఈ యొక్క సమశీతోష్ణ స్థితిలో గడ్డి చాలా పొట్టిగా తక్కువగా ఉంటూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి గడ్డి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉన్నటువంటి గడ్డిలో పోషక విలువలు అనేవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి మరి ఇక్కడ ఉన్నటువంటి గడ్డిలో పోషక విలువలు ఉండవా అంటే తక్కువగా ఉంటూ ఉంటాయి వీటితో పోల్చుకుంటే అంటే మనకి సమశీతోష్ణ స్థితిలో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి గడ్డి చాలా పోషకాహారంతో కలిగి మంచి ఆహారంతో జంతువులకు బాగా ఉపయోగపడుతుందనేది మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఉండేటువంటి జీవులు లేదా జంతువులు ఏమిటయా అంటే అడవి బర్రెలు దున్నలు ఎక్కువగా ఇక్కడ బ్రతుకుతూ ఉంటాయి వీటిని మనం ఇంగ్లీష్లో స్టెప్పీస్ అని పిలుస్తూ ఉంటాం ఇవి రష్యా ప్రాంతంలో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి రష్యా దేశంలో భూభూభాగంపై కనిపిస్తూ ఉంటాయి ఇక మనకి సవర్ణాలు ఎక్కడ ఉంటాయి అంటే సవన్నాలు ఆఫ్రికా భూభాగంపై కనిపిస్తూ ఉంటాయి ఇవి గడ్డి భూములు ఇటు ఉష్ణ మండలంలో ఉన్న గడ్డి భూములు మరియు సమశీతోష్ణ స్థితి మండలంలో ఉన్నటువంటి గడ్డి భూముల గురించి మనం తెలుసుకుందాం ఇప్పుడు మనం ముళ్ళ పొదల గురించి తెలుసుకోబోతున్నాం అంటే జీవావరణంలో ఉన్నటువంటి రకరకాలైనటువంటి యొక్క అడవుల గురించి మనం తెలుసుకున్నాం అదేవిధంగా గడ్డి భూముల గురించి మనం తెలుసుకున్నాం మరి చివరగా మనం ముళ్ళ పొదల గురించి తెలుసుకోబోతున్నాం ఈ ముళ్ళ పొదలు ఎక్కువగా ఎక్కడైతే నేల చాలా పొడిగా ఉంటుందో నేల ఎప్పుడు పొడిగా ఉంటుందండి నేల ఎప్పుడైతే వర్షాలు తక్కువగా ఉంటాయో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుందో ఆ యొక్క ప్రాంతంలో ఆ ప్రాంతాలు సహజంగానే పొడిగా ఉంటాయి అట్లాంటి పొడిగా ఉన్నటువంటి ప్రాంతాలని క్రమేపీ కాలక్రమేపీ అవి ఎడార్లుగా మారుతూ ఉంటాయి అంటే వర్షపాతం కొన్ని వందల సంవత్సరాల పాటు కనుక ఆయా ప్రాంతంలో వర్షాలు కనుక కురవకపోతే ఆ ప్రాంతాలు ఎడారిగా మారటానికి ఆస్కారం ఉంటుందని చెప్పి మనకి శాస్త్రజ్ఞులు పరిశోధనల ద్వారా నిరూపించడం జరిగింది మరి అలా నిరూపించబడిన ప్రాంతాల్లో పెరిగేటువంటి చెట్లని మనం ముళ్ళపొదలుగా మనం గుర్తించవచ్చు ఇవి ఎక్కడ ఉన్నాయి ఇవి ఎక్కువగా అంటే ఖండాల్లోని ఎడారి ప్రాంతాల్లో అంటే మనకి ఆసియా ఖండంలో ఉన్నటువంటి ఎడారుల్లో మన తార్ ఎడారులో కానీ లేదా మనకి ఆఫ్రికాలో ఉన్నటువంటి కలహారి ఎడారిలో కానీ లేదా సహారా ఎడారిలో కానీ ఇట్లాంటి ముళ్ళపొదలు మనకు కనబడుతూ ఉంటాయి ఎక్కువగా ఇవి ఖండాల యొక్క పడమర ప్రాంతంలో మనకి ఎట్లాంటి పొడి బారినటువంటి వాతావరణం మనకి కనిపిస్తూ ఉంటుంది మరి అటు పిమ్మట మనం మరొక రకమైనటువంటి వాతావరణ స్థితిని కనుక మనం చూస్తే తండ్ర వృక్షాజాలం తండ్రా ప్రాంతాల్లో ఉండేటువంటి మొక్కల్ని మనం తండ్రా వృక్షజాలం అని పిలుస్తూ ఉంటాం ఇవి ధ్రువ ప్రాంతాల్లో ఉంట ఉంటాయి అంటే పోల్స్ ఉన్న రీజన్స్లో మనకి ఇట్లాంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క ప్రాంతాలు అంటే సహజంగా మనం గనక భూమిని గనక మనం ఒకసారి గమనిస్తే భూమధ్య రేఖ దగ్గర సహజంగానే మనకి సూర్యరశ్మి ఎక్కువగా పడుతూ ఉంటుంది మరి మనం క్రమేపీ భూమధ్య రేఖ నుంచి పైకి వెళ్ళే కొద్దీ సూర్యుడి యొక్క కాంతి సూర్యుడి యొక్క వెలుగు సూర్యరశ్మి అందుకునేటువంటి భూమి తగ్గిపోతూ ఉంటుంది ఆ శాతం తగ్గిపోతూ ఉంటుంది ఎప్పుడైతే ఆ భూమధ్య రేఖ నుంచి పైకి మనం వెళ్తూ ఉన్నామో సూర్యుడి యొక్క ప్రభావం మనపై తగ్గుతూ వస్తుంది ఆ విధంగా మనం ధృవల దగ్గరికి వెళ్ళేసరికి అంటే పోల్ రీజన్ పైన ఉన్నటువంటి చివరి అంచు సరికి వెళ్ళేసరికి అక్కడ మనకి చాలా తక్కువైనటువంటి సూర్యుడి యొక్క వెలుగు కనబడుతూ ఉంటుంది అలాంటి ప్రాంతంలో మొక్కలు పెరగడానికి ఆస్కారం ఉందా లేదా ఎంతోమంది శాస్త్రజ్ఞులు తన యొక్క ప్రయత్నాల ద్వారా నిరూపించడం జరిగింది సూర్యుడి యొక్క ప్రభావం కనుక లేకపోతే అక్కడ చెట్లు పెరగడం అసాధ్యము సూర్యుడి యొక్క రుసుమి రసిమి ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్ల వరకు ఉష్ణోగ్రతలు కలిగి ఉంటేనే వర్షాలు కురుస్తూ ఉంటేనే మనకి చెట్లు యొక్క పెరుకోకి తోడ్పడుతుంది అని నిరూపించడం జరిగింది మరి అలాంటి పరిస్థితులు కనుక మనం చూస్తే ఈ యొక్క తండ్రా వృక్షజాలంలో ఎలాంటి చెట్లు పెరుగుతాయి అని కనుక మనం ఒక్కసారి ఆలోచిస్తే ఈ యొక్క ప్రాంతంలో చెట్లు మనకి చాలా తక్కువగా పెరుగుతూ ఉంటాయి అంటే మనం సహజంగా చూసేటువంటి చెట్లు ఇక్కడ పెరగడానికి ఎటువంటి ఆస్కారము లేదు ఎందుకని లేదండి ఎందుకని లేదంటే ఇక్కడ మనకి సహజంగా మనం ఉండే ప్రాంతంలో అంటే మనం భారతదేశాన్ని కనుక మనం తీసుకుంటే మనకి భారతదేశం ఈ యొక్క భూమధ్య రెక్కకి కొంచెం దగ్గరగానే పడుతూ ఉంటుంది కాబట్టి మనకి మంచి సూర్యుడి యొక్క కాంతి పడుతూ ఉంటుంది కాబట్టి మన ప్రాంతంలో చెట్లు చాలా సహజంగా చాలా ఎత్తుగా అన్ని రకాలైనటువంటి మొక్కల్ని మనం పెంచుకోగలుగుతున్నాం కానీ ధృవాల దగ్గరకు వచ్చేసరికి వాతావరణం చాలా చల్లగా ఎముకలు కరిగేనటువంటి చలి ఎముక్కులను కొరికేటువంటి చలి అని అంటూ ఉంటారు అంటే మైనస్ డిగ్రీస్ అని మనం చెప్తూ ఉంటాం ఇంగ్లీష్లో అయితే సున్నా కంటే తక్కువగా ఉంటుంది ఉష్ణోగ్రత ఇక్కడ అలాంటి ప్రాంతంలో పెరిగేటువంటి చెట్లు నాచు లిచెన్ చిన్న పొదలు పెరుగుతూ ఉంటాయి ఇక్కడ ఉండేటువంటి జంతువులకు సైతం ఒక ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు సహజ సిద్ధంగా ఉంటుంది ఈ ప్రాంతంలో నివసించేటువంటి జంతువులకు సైతం ఒక మందపాటి పొరగవలే తన యొక్క శరీరం పైన చర్మం మందంగా ఉంటూ ఉంటుంది ఎందుకని అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితి ప్రకారం లేదా అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క శీతోష్ణ స్థితి ప్రకారం అక్కడ మనం చలిని తట్టుకుండే కెపాసిటీని మనకి రావాలి మరి మనమైతే స్వెటర్లని కోట్స్ అని ఇవన్నీ వేసుకుంటూ ఉంటాం మరి జంతువులకి ఎవరు వేస్తారు స్వెటర్స్ ఎవరు వేయలేరు కాబట్టి సహజ సిద్ధంగానే వాటి యొక్క చర్మం మందంగా ఉండేటట్టు ప్రకృతి పరంగా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా కేవలం శరీరం మందంగా ఉండటమే కాకుండా తను ఒత్తైన జుట్టుని కలిగి ఉంటుంది తన శరీరంపై పొరవలే ఒత్తైన జుట్టుని మనం బొచ్చు అని పిలుస్తూ ఉంటాం అది పూర్తిగా దాని యొక్క శరీరం మొత్తం కప్పబడి ఉంటుంది అందువలన అవి అటువంటి చలి ప్రాంతంలో అయినటువంటికి మైనస్ డిగ్రీలో ఉన్నటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా చాలా ఆనందంగా చాలా ఆహ్లాదకరంగా జీవించగలుగుతూ ఉంటాయి అవి తీసుకునే ఆహారం నాచు లిచన్స్ ఇట్లాంటివి అవి భుజిస్తూ ఉంటాయి ఈ విధంగా పర్యావరణంలో చాలా రకరకాలైనటువంటి శీతోష్ణ స్థితుల్ని మనం గమనించవచ్చు ఈ యొక్క ప్రాంతంలో అంటే టండ్రా రీజియన్లో లేదా టండ్రా ప్రాంతంలో ఉండేటువంటి ముఖ్యమైన జంతువులు కనుక మనం చూస్తే సీల్ వాల్రస్ మస్కాక్సిన్ మరియు మొదలైనటువంటి జంతువులు ఎన్నో కూడా ఇక్కడ జీవిస్తూ ఉంటాయి ఈ జంతువులకి సహజంగానే ఒక ప్రత్యేకమైనటువంటి కెపాసిటీ బిల్డర్ వలె తన యొక్క శరీరం చుట్టూ కూడా దట్టమైనటువంటి మందంగా ఉన్నటువంటి చర్మం పొర దానిపైన దట్టమైనటువంటి జుట్టు తన యొక్క వేడిని లేదా ఎక్కువ చల్లిని తట్టుకునే కెపాసిటీని సహజసిద్ధంగా ఏర్పాటు చేయబడుతుంది ఇది ప్రకృతి పరంగా ఏర్పడినటువంటి రక్షణ కవచం ఆ యొక్క జంతువులకి ఇది తండ్ర వృక్షజాలం యొక్క ప్రత్యేకత ఇప్పుడు మనం ముళ్ళపదులు తండ్ర వృక్షజాలం యొక్క చెట్ల గురించి ఆ విధంగా జంతువుల గురించి మనం తెలుసుకున్నాం ఇప్పుడు మనం జీవవర్ణంలోని మరొక అంశమైనటువంటి మానవ సమాజం మరియు పర్యావరణం మానవుడికి పర్యావరణానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం గురించి మనం ఈ యొక్క అంశంలో తెలుసుకోబోతున్నాం మానవుడు తన యొక్క ఆరంభ స్థాయి నుంచి అంటే కొన్ని యుగా యుగాలుగా మొట్టమొదటి మానవుడి స్థాయి నుంచి ఈరోజు ఎంతో అభివృద్ధి సం సాధించినటువంటి మానవుడి స్థాయికి కనుక ఒక్కసారి మనం మొత్తాన్ని కనుక అంచనా వేస్తే మానవుడు పర్యావరణంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తున్నాడు అనే అంశం మనకి లోతుగా అర్థమవుతుంది ఉదాహరణకి యుగ యుగాలుగా మానవుడు తన యొక్క జీవనాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి తను మొదట ఉన్నటువంటి స్థితి అంటే మనం ఎర్లీ మ్యాన్ స్థితి అని పిలుస్తూ ఉంటాం ఎక్కడైతే మానవుడికి సరైనటువంటి సంస్కారం లేదు అని మనం భావిస్తుంటాం అంటే సివిలైజ్డ్ కానప్పటి స్థితి బార్బేరియస్గా అంటే మృగము వలె ఒక పద్ధతి ఒక ప్రణాళిక లేనటువంటి స్థితి నుంచి ఈరోజు ఎంతో పద్ధతిగా ఎంతో సిస్టమేటిక్గా జరుపుతున్న కార్యక్రమాల వరకు గనక ఒక్కసారి మనం ఆలోచన చేస్తే వేట మొదలెట్టినప్పుడు పరిస్థితి నుంచి మానవుడు జంతువుల్ని మొట్టమొదటిగా రాళ్లతో కొట్టి మరీ చంపి వెటాడుతూ ఉండేవాడు అలా చంపినటువంటి జీవుల్నే తను ఆహారంగా తీసుకుంటూ ఉండేవాడు ఆ పిమ్మట సేకరణ దుంపల్ని సేకరించటం పళ్ళని చెట్లపై నుంచి కోసుకొని తినటం ఇలా సహజంగా ఉన్నటువంటి స్థితి నుంచి తాను ఎప్పుడైతే తనకు కావలసినటువంటి ఇనుప బల్లెములు కానీ రాళ్లతో సూదిపాటి బళ్ళెముల వలె తయారు చేసి జంతువుల్ని చంపడానికి ఒక అస్త్రం తనకి అవసరం అని తాను తెలుసుకొని రాళ్లతో అస్త్రాలను తయారు చేయడం మొదలెట్టాడో చెక్కలతో అస్త్రాలను చేయడం మొదలెట్టాడో అప్పటి నుంచి పనిముట్లు అనేవి రావటం ముందుకొచ్చింది దాంతో తను వ్యవసాయం మొదలెట్టడం జరిగింది ఈ విధంగా తను సంచార స్థితి నుంచి ఒక స్థిరమైన ఒక నిలకడైనటువంటి స్థితికి తాను రావటం జరిగింది ఆ విధంగా ఒక స్థిరమైన స్థితికి వచ్చినప్పుడు తాను రాళ్లతో చెక్కతో తన యొక్క వ్యవసాయానికి కావలసినటువంటి పనిముట్లని తాను చేయటం ఆరంభించాడు ఎప్పుడైతే తాను ఈ విధంగా చేయటం ఆరంభించాడో మొట్టమొదటిసారి మానవుడు ప్రకృతిలో ఉన్నటువంటి శక్తిని తాను వినియోగించుకొనసాగాడు ఏమిటా శక్తి అంటే తను అగ్ని అంటే మంటని కనుక్కోవడం సాగించాడు తను రెండు రాళ్ళని రువ్వటం ద్వారా ఆ రువ్విన రాళ్ళు గడ్డిపై పడటం ద్వారా అగ్నిని కనుక్కోసాగాడు ఆ విధంగా కనుక్కున్నటువంటి అగ్ని మొట్టమొదటి శక్తి మనకున్నటువంటి రకరకాలైనటువంటి శక్తుల్లో మొట్టమొదటి శక్తి మానవుడికి తెలిసిన మొట్టమొదటి శక్తి అగ్నిశక్తి అలా తెలుసుకున్నటువంటి అగ్ని శక్తిని తను పరిసరాలని పర్యావరణాన్ని గమనించసాగాడు అర్థం చేసుకోవటం మొదలెట్టాడు దీని యొక్క స్వభావం ఏమిటి దీని యొక్క నైసర్గిక స్వరూపం ఏమిటి అనేది తాను అర్థం చేసుకొని దాన్ని ఆరంభించి దాని ద్వారా పరిశోధనలు చేయటం మొదలెట్టాడు మీరు పరిశోధనలు అంటే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి పరిశోధనలు కాదు తాను గమనించి దాని ద్వారా వస్తున్నటువంటి మార్పులేంటి అది ఏ విధంగా నాకు ఉపయోగపడుతుంది అనే ఆలోచన ధోరణి మొదటి మానవుల్లో రావటం మొదలెట్టింది అప్పటి నుంచి పరిసరాల్ని పర్యావరణాన్ని గమనించసాగినటువంటి మానవుడు దాన్ని అర్థం చేసుకొని తనకు ఉపయోగపడే విధంగా మలుచుకోసాగాడు ఈ విధంగా తాను పర్యావరణంపై ప్రకృతిపై ఉన్నటువంటి మక్ మక్కువతో ఆ విజ్ఞానాన్ని తెలుసుకోనారంభించాడు ఎంతో విజ్ఞానాన్ని సంపాదించుకున్నాడు ఏ చెట్టు ఏ మొక్క ఎందుకు ఉపయోగపడుతుంది అదేవిధంగా ఈనటువంటి కొండలను కొండల్లో ఉన్నటువంటి గుహల్ని తను సహజంగా తనని తాను దాచుకోవడానికి ప్రకృతి నుంచి వచ్చేటువంటి ఎండ కానీ వాన కానీ తనకి ఇబ్బందికర పరిస్థితులు కలగకుండా ఆ యొక్క సహజంగా ఏర్పడినటువంటి గుహల్లో తన యొక్క ప్రాణాలను దాచుకొని తనకి అదొక షెల్టర్ కింద లేదా అదొక నివాసయోగ్యమైనటువంటి ప్రాంతం కింద మార్చుకోసాగాడు ఈ విధంగా ప్రకృతిని పూర్తిగా గమనించి దాన్ని తనకి ఎలా ఉపయోగపడుతుందో దాన్ని ఉపయోగించుకోవటం మొదలెట్టాడు ఇలా మొదలుపెట్టినటువంటి మానవుడు ప్రకృతిని ఉపయోగించటం కొన్ని వేల సంవత్సరాల పాటు జరుగుతూనే వచ్చింది మరి ఇలా కనుక్కున్నటువంటి మానవుడు తర్వాత వ్యవసాయాన్ని ఆరంభించాడు అలా వ్యవసాయాన్ని ఆరంభించిన మానవుడు కేవలం వ్యవసాయం కాకుండా పశువులను కూడా పెంచసాగాడు వ్యవసాయం పశువులను పెంచటం చెక్క రాళ్ళకు సంబంధించిన వస్తువుల నుంచి ఇత్తడి ఇనుముకు సంబంధించిన వస్తువుల్ని తయారు చేయటం మొదలెట్టాడు అంటే తాను కొత్తగా కొన్ని లోహాలని భూమి నుంచి కనుక్కోసాగాడు ప్రకృతిలో సహజ సిద్ధంగా దొరికేటువంటి ఇత్తడి మరియు ఇనుమ యొక్క లోహాల్ని తాను తీసుకొని వాటి ద్వారా స్థిరమైన దృఢమైన పనిముట్లని తాను తయారు చేయటం ఆరంభించాడు అటు పిమ్మట తను ఉంటున్న ప్రాంతాన్ని ఒక క్రమబద్ధీకరణ చేయటం మొదలెట్టాడు ఆ విధంగా నగరాల నిర్మాణం అనేది మొదలైందని మనం చెప్పుకోవచ్చు ఎప్పుడైతే నగరాల నిర్మాణం మొదలైందో తాను నివసించడానికి అతి ముఖ్యమైనటువంటి వనరు గాలి సహజంగానే తనకి ప్రకృతిలో లభిస్తూ ఉంది చాలా స్వచ్ఛమైన గాలి లభిస్తుంది తనకు కావలసిన రెండో అతి ముఖ్యమైనటువంటిది నీరు తాను ఉంటున్న ప్రాంతంలో ఎక్కడైతే నీరు తక్కువగా ఉందో అక్కడ నీరు నిల్వ చేయటం ఆరంభించాడు నీరు నిల్వ మొదలుపెట్టినాక ఆ ప్రాంతంలో నీరు నిల్వ ఎప్పుడైతే ఎండ ఎక్కువగా కురుస్తుందో నీరు ఇంకిపోవటం ఆరంభించింది అందుకనే తాను చెరువుల్ని తవ్వటం ఆరంభించాడు అలా నీళ్లు నిల్వ తర్వాత చెరువులను తవ్వటం ఆ అటు పిమ్మట తన యొక్క పొలాలకి నీళ్లు కావాలి కాబట్టి ఆ చెరువుల నుంచి నీళ్లను మళ్లించడం మొదలుపెట్టాడు నీరు నీరు తనకు అవసరం అని తాను తెలుసుకోవటం తర్వాత నీరు నిల్వ చేసుకోవటం ఆ నిల్వ చేసినటువంటి నీరుని నీరు ఇంకిపోతుంది కాబట్టి చెరువుల్ని ఏర్పాటు చేయటం అలా ఏర్పడినటువంటి చెరువుల నుంచి తన యొక్క పంట పొలాలకి తాను నీరును మళ్లించటం అలా మళ్లించినటువంటి నీళ్ళ పైన తాను కాలువలు ఏర్పాటు చేసుకోవటం ఆ కాలువలు ఆ కాలువల యొక్క వరవడిని ఆ కాలువల యొక్క దూకుడుగా ఉన్నటువంటి నీరుని మళ్ళీ మనకి ఉపయోగపడుతుందని చెప్పి ఆనకట్టల యొక్క నిర్మాణాన్ని సాగించటం ఆరంభించాడు ఈ విధంగా రోజు రోజుకి మానవుడు ప్రకృతిని బాగా అర్థం చేసుకొని తనకు కావలసిన విధంగా తాను వాడుకోవటం మొదలుపెట్టాడు ఇది క్రమేపీ తాను ఉన్న ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళటానికి దారులు కనుక్కొనసాగాడు ఇలా కనుక్కున్నటువంటి దారుల నుంచి రహదారులు ఏర్పాటు చేయడం ఆరంభించాడు ఈ రహదారులు ఏర్పాటు చేసిన పిమ్మట కేవలం నేలపైనే కాదు నీటిపైన కూడా తన యొక్క ప్రయాణాలు మొదలుపెట్టాడు కేవలం చిన్నపాటి నదులపైనో లేదా సరస్సులపైనో కాదు ఏకంగా సముద్రాలు మహాసముద్రాలపైన కూడా తను నిర్విరామమైనటువంటి ప్రయాణాన్ని ఆరంభించడం మొదలెట్టాడు తాను ఓడలు తయారు చేయటం ఆ ఓడలు మహాసముద్రాలపై జైత్రయాత్రలు చేయటం ఆరంభించినాయి ఈ విధంగా కేవలం ఖండాలపైనే కాకుండా మహాసముద్రాలపైన కూడా మానవుడు విజయం సాధించని ఆరంభించాడు ఎప్పుడైతే మానవుడు నేలపైన అంటే ఉన్నటువంటి సమస్త ఖండాలపైన మనకు ఉన్నటువంటి ఏడు ఖండాల్లో ఆరు ఖండాలపై తాను పట్టు సాధించగలిగాడు ఆ ఉన్నటువంటి యొక్క అంటార్క్టికా ఖండంపై తానికి అంత జ్ఞానం లేనప్పటికీ మరియు స మహాసముద్రాలైనటువంటి అన్ని సముద్రాలపైన కూడా తాను ప్రయాణం ఆరంభించాడు ఈ విధంగా ఖండాల మీద మరియు మహాసముద్రాలపైన కూడా ఏకైక జీవిగా అంటే ఆధిపత్యాన్ని సాధించగలిగిన ఏకైక జీవిగా మానవుడు అవతరించసాగాడు తను మొదట ఉన్న స్థితి నుంచి అంటే ఎక్కడైతే యుగ యుగాలుగా మానవుడు పర్యావరణాన్ని వాడుకుంటూ వచ్చాడని మనం చెప్పవచ్చు ఒక వాక్యంలో కనుక మనం చెప్పాలంటే మానవుడు పర్యావరణాన్ని తనకు కావలసినట్టుగా మలుచుకుంటూ వచ్చాడని మనం చెప్పుకోవచ్చు మరి ఈ విధంగా ప్రపంచం మొత్తాన్ని ప్రపంచం మొత్తంలో చాలా తెలివైన ఏకైక జీవిగా అవతరించేటువంటి మానవుడు ఒకసారి ఎలా పరిణితి చెందాడో కనుక మనం ఒక్కసారి గమనిస్తే మనకి వాస్తవం ఏమిటనేది అర్థమవుతూ ఉంటుంది ఇప్పటి వరకు మనం చూసింది దినదినంగా ఎట్లాంటి మార్పులతో ఎట్లాంటి మలుపులతో తాను విజయాన్ని సాధించాడనేది మనం చూసాం పదివేల క్రీస్తు పూర్వం సంవత్సరాల క్రితం మానవుడి యొక్క జనాభా సుమారు నలభై లక్షలు మరి పంతి పదిహేడు వందల యాభై క్రీస్తు జననం తర్వాత అంటే మనకి సుమారు ఒక రెండు వందల యాభై సంవత్సరాల క్రితం కనుక చూస్తే అది యాభై కోట్లుగా అంచనా వేస్తున్నారు మరి పంతొమ్మిదవ శతాబ్దం మొదటి నాటికి వంద కోట్లు పంతొమ్మిది వందల సంవత్సరం వచ్చేసరికి అది రెండు వందల యాభై కోట్లుగా మనం గుర్తించవచ్చు రెండు వేల పది సంవత్సరానికి ఏడు వందల కోట్ల భారత్ ప్రపంచ దేశాల యొక్క జనాభా రెండు వేల ఇరవై ఒక్క వందల సంవత్సరానికి అంటే రెండు వేల ఒక్క వంద సంవత్సరాలకి అంటే ట్వంటీ సెకండ్ సెంచరీ అని మనం పిలవచ్చు దీన్ని దానికి వెయ్యి కోట్ల పైగా ప్రపంచ జనాభా ఉంటుంది అనేది ఒక అంచనా మాత్రమే ఇప్పుడు మనం ఈ యొక్క జనాభా పెరుగుదల మనకి ఎందుకండి అని కనుక మనం ఒక్కసారి ఆలోచిస్తే ఎప్పుడైతే మానవుడి యొక్క జనాభా సంవత్సరాల తరబడి పెరుగుతూ వస్తుందో మానవుడికి ప్రకృతి నుంచి అవసరాలు కూడా రాను రాను పెరుగుతూ వచ్చాయి మానవుడు ప్రకృతిని వాడుకునే స్థాయి లేదా రేట్ ఆఫ్ స్పీడ్ చాలా వేగంగా మారుతూ వచ్చింది ఒకప్పుడు వాటిని కనుక్కోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది మానవుడికి ఒక అగ్ని శక్తిని కనుక్కోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది అడవుల్ని లేదా మన యొక్క లోహాలని కనుక్కోవడానికి కొన్ని సంవత్సరం పట్టింది నగరాల నిర్మాణం కనుక్కోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టింది కాబట్టే పదివేల సంవత్సరాల నుంచి పదిహేడు వందల యాభై సంవత్సరం వరకు కూడా మానవుడి జనాభా యాభై కోట్లు మాత్రమే ఉంది కానీ అటు పిమ్మట కనుక మనం చూస్తే ఒక వంద యాభై సంవత్సరాల వ్యత్యాసంలో జనాభా యాభై నుంచి వంద వంద నుంచి రెండు వందల యాభై కోట్లు రోజు రోజుకి పెరుగుతూ పెరుగుతూ వచ్చింది ఎప్పుడైతే ఈ జనాభా పెరిగిందో మానవుడి యొక్క అవసరాలు పెరగసాగాయి ఈ పెరుగుతున్నటువంటి మానవుడి అవసరాలు తీర్చడానికి తాను ప్రకృతిపై ఆధారపడుతూ వచ్చాడు ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో తాను తోడైనటువంటి మరికొన్ని సాంకేతిక విప్లవాలు ఏమిటయ్యావి అంటే పారిశ్రామిక విప్లవం తాను పరిశ్రమలను కనుక్కోవటం ఆరంభించాడు ఎప్పుడైతే తాను పరిశ్రమలు కనుక్కున్నాడో వాటికి ముడి సరుకులు అవసరమైంది రా మెటీరియల్స్ అని మనం పిలుస్తూ ఉంటాం ఈ యొక్క రా మెటీరియల్స్ని తాను సంపాదించుకోవడానికి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలపైన దండయాత్ర దండయాత్రలు మొదలెట్టాడు ఇలా దండెత్తుకుంటూ వచ్చి తానకి ఎక్కడైతే తాను కావాల్సినటువంటి ముడి సరుకు దొరుకుతుందో ఆ యొక్క ప్రాంతాలని తాను చేజెక్కించుకోవడం ఆరంభించాడు దాన్నే మనం వలస పాలిత ప్రాంతాలుగా పిలుస్తూ ఉంటాం ఇలా ఒక దేశం నుంచి మరొక దేశంపై దండ ఎత్తడం ఆ యొక్క ప్రాంతాల్లో దొరికేటువంటి ముడి సరుకు ముడి ప్రాంతాలను తీసుకొచ్చి తన యొక్క కర్మాగారాల్లో పనిని ఆరంభించాడు ఈ విధంగా ఒక ప్రాంతం నుంచి వేరొక ప్రాంతంపై ఆరంభించడం ఆ విధంగా పర్యావరణంలోని అస ఈ యొక్క సమతుల్యత దెబ్బతింటానికి మానవుడు తన చర్యల ద్వారా దోహదం చేయటం ఆరంభించాడు అదేవిధంగా కేవలం ఒక్క పారిశ్రామిక విప్లవమే కాదు అడవుల్ని నరికేయటం ఆరంభించాడు అడవుల్ని నరికి ఆ యొక్క చెక్కతో తాను మనం చూస్తున్నటువంటి దోమ శగటాల రైలు దోమ లో ఉన్నటువంటి కోచ్ల్ని చేయటం ఆరంభించాడు పెద్ద పెద్ద ఓడలను చేయటం ఆరంభించాడు ఈ విధంగా ఒకటి కాదు రెండు కాదు దొరికినంత వరకు అడవుల్ని నరికేయటం ఆ ప్రాంతంలో వ్యవసాయాలు చేయటం పెద్ద పెద్ద ఆనకట్టలు నిర్మించటం కొత్త కొత్త విద్యుత్ శక్తిని తాను కనుక్కోవటం తను కావాల్సినవన్నీ కూడా పర్యావరణం అనేది ఒక గని మానవుడు దాన్ని ఉపయోగించుకోవటమే మానవుడి యొక్క మేధస్సు తెలివితేటలు అని తనని తాను అనుకొని పర్యావరణాన్ని పూర్తిగా వాడేయటం మొదలెట్టాడు కేవలం భూమిపైనే కాదు భూమి లోపల కూడా మానవుడు తన కాలు మోపటం ఆరంభించాడు అనేక గనుల్ని తవ్వటం ఆరంభించాడు తవ్వినటువంటి గనుల ద్వారా భూముల ద్వారా బోర్ బావుల ద్వారా భూ లోపల ఉన్నటువంటి పొరలేంటి అందులో ఉన్నటువంటి ముఖ్యమైన ఖనిజాలు లవణాలు లవణాలేంటి సహజంగా మనకి దొరికేటువంటి వనరులు ఏమిటి ఇవన్నీ కూడా తాను చదవటం ఆరంభించాడు దాని ద్వారా తెలుసుకొని వాటి యొక్క నిధి నిక్షేపాలను బయటకు లాగటం ఆరంభించాడు అదేవిధంగా కొన్ని వందల మీటర్ల లోతుకి భూమి లోపల బోరు బావులను తవ్వి భూ మధ్య పొరలో ఉన్నటువంటి నీటిని సైతం తాను పైకి లాగివేయటం మొదలెట్టాడు అదే కాదు మరియు పైన ఆకాశంలో ఉన్నటువంటి పొరలు ఏమిటి అందులో ఉన్నటువంటి రకరకాలైనటువంటి లేయర్స్ని తాను చదవటం మొదలెట్టాడు తెలుసుకోవటం మొదలెట్టాడు ఈ విధంగా భూమి పైన భూమి లోపల భూమి ఎత్తులో కూడా ఏమేమి జరుగుతున్నా వాటన్నిటికీ కూడా మానవుడు తన యొక్క విజ్ఞాన మేధస్సు శక్తికి పరాకాష్టాన్ని భావిస్తూ ఇవన్నీ కూడా తన కోసమే ఏర్పాటు చేయబడ్డవి అని అనుకొని దరి దొరికినంత మేర తాను వాడేయటం మొదలెట్టాడు ఈ విధంగా మానవుడు పర్యావరణాన్ని వాడుకోవటం వల్ల చాలా రకాలైనటువంటి వాతావరణంలో అసత్వ యొక్క సమతుల్యత అనేది దెబ్బతింటూ వచ్చింది ఇప్పుడున్న పరిస్థితుల్లో మానవుడు కనుక ఇదే విధంగా తను ప్రకృతిలో దొరికేటువంటి వనరులను కనుక వాడుతూ వెళ్తే మన తర్వాత తరం వారికి వారి పిల్లల వారికి ప్రకృతిలో ఏమీ దొరికే ఆస్కారం ఉండదు తాగటానికి నీరు సైతం దొరకని పరిస్థితి అనేది ఏర్పడుతుంది అని శాస్త్రజ్ఞులు మనకి హెచ్చరికలు జారీ చేస్తున్నారు రోజు రోజుకి మానవుడి యొక్క చర్యల వలన ఉష్ణోగ్రతలు ప్రపంచ స్థాయిలో ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు సమతుల్యాన్ని దెబ్బతిని ఉండాల్సిన స్థాయి కంటే ఎక్కువగా పెరుగుతున్నాయి వీటి వలన ఉన్నటువంటి ఈ యొక్క ఐస్ పర్వతాలు ఏవైతే ఉన్నాయో అవి కరిగి ఒక భయంకరమైనటువంటి ప్రళయం ఏర్పడే అవకాశం ఉంటుంది అటు పిమ్మట మనకి తాగటానికి నీరు కూడా దొరకదు భూమిపై ఎవరు నివసించడానికి యోగ్యంగా రాని పరిస్థితి వస్తుంది అని ఎన్నో హెచ్చరికలు జారీ చేస్తున్నారు మానవుడి యొక్క చర్యల వలన భూమిపైన గాలిలో నీటిలో కలిగేటువంటి దుష్ప్రభావాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం పరిశ్రమలు వాటి వల్ల వచ్చేటువంటి కాలుష్యం వ్యర్థ పదార్థాల గురించి మనం తెలుసుకుందాం మన యొక్క జీవావర్ణంపై మానవుడు తన యొక్క చర్యల ద్వారా కాలుష్యాన్ని ఎలా వెదజల్లుతున్నాడు అనే అంశాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం ముఖ్యంగా మనకున్నటువంటి కొత్తగా వచ్చినటువంటి పారిశ్రామిక విధానం వలన కావచ్చు పెరుగుతున్నటువంటి ప్రపంచీకరణ వలన మన యొక్క సహజంగా ఏర్పడినటువంటి బొగ్గు గనులు కానీ చమురు కానీ ఎక్కువగా వాడేసుకుంటూ వస్తున్నాడు మానవుడు మరి ఇలా వాడుకుంటూ పోయినటువంటి ఈ యొక్క బొగ్గు కానీ చమురు కానీ ఇవి ఏర్పడటానికి కొన్ని లక్షల సంవత్సరాలు భూమి ఉన్నటువంటి అనేక రకమైనటువంటి చర్యల ద్వారా ఇవి ఏర్పడటం జరిగింది ముఖ్యంగా భూమి లోపల ఉన్నటువంటి ఎర్త్క్వేక్స్ అనేవి వచ్చినప్పుడు పైన ఉన్నటువంటి చెట్లు అన్నీ కూడా భూమిలో వెళ్ళిపోయి అలా భూమి మూసుకుపోయిన కొన్ని లక్షల సంవత్సరాల తర్వాతే మనకి ఈ యొక్క బొగ్గు కానీ చమురు కానీ ఏర్పడటం జరిగింది అందుకే వీటిని మనం శిలాజ ఇంధనాలు అని కూడా పిలుస్తూ ఉంటాం ఈ యొక్క శిలాజ ఇంధనాలు చాలా నాన్ రెనియూబుల్ సోర్సెస్ కింద వస్తూ ఉంటాయి అంటే ఇవి ఒకసారి కనుక అవి అంతరించిపోతే మరొకసారి మనం వాటిని ఉపయోగించుకోవడానికి ఆస్కారం ఉండదు అవి ఒకసారి వాడేస్తే వాటిని మరొకసారి మనం వాడుకోలేము అందుకే వీటిని నాన్ రెనియూబుల్ సోర్సెస్ ఎనర్జీగా పిలుస్తూ ఉంటాం మరియు వీటిని వాడినప్పుడు మనకి బొగ్గు పొలుసు వాయువులతో మన యొక్క ప్రకృతిలో గాలిలో నైట్రోజన్ ఆక్సైడ్ సల్ఫర్ ఆక్సైడ్ వంటి విషపూరితమైనటువంటి గాలులు లేదా రసాయనాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ రసాయనాలు ఎప్పుడైతే కార్బన్లు నత్రిత ఆమ్లతో కలిసి ఆమ్ల వర్షాలు కురవడానికి దోహదపడుతూ ఉంటాయి ఇవి సహజంగా ఉన్నటువంటి ప్రకృతిలో ఉన్నటువంటి వాటర్ వేపర్లో ఇవి కూడా బిందువులు వలె కలిసిపోయి అటు పిమ్మట కురిసేటువంటి వర్షాలని ఆమ్ల వర్షాలుగా మారుస్తూ ఉంటాయి ఇవి చాలా ప్రమాదకరమైనటువంటి వర్షాలు వాతావరణంలో ఉన్నటువంటి అతి భయంకరమైన పరిస్థితుల్లో ఇది ఒకటి మన కురిసినటువంటి ఆమ్ల వర్షాలుగా మనం చెప్పుకోవచ్చు మరియు కేవలం ఈ యొక్క బొగ్గు చమురే కాకుండా ఘన రూపేణ ద్రవ రూపేణ మానవుడు గాలిలోకి కానీ నీరులో కానీ నేలలోకి కానీ అంటే గాలిని కానీ నీరుని కానీ నేలను కానీ ఏ విధమైనటువంటి సహజమైనటువంటి ప్రకృతిలో కూడా మానవుడు దాన్ని శుద్ధంగా ఉంచడానికి తన వంతు ప్రయత్నం తాను చేయకపోగా దాన్ని ఎంతవరకు దాన్ని కలుషితం చేయొచ్చో అంతవరకు తాను అవిరామంగా కృషి చేస్తూనే ఉన్నాడని మాత్రం మనం గుర్తుంచుకోవాలి ఈ విధంగా ప్రపంచం మొత్తం పైన తన యొక్క చర్యల ద్వారా తాను వదిలేటువంటి రసాయనాల ద్వారా నీరు కలుషితం అయిపోతుంది తాను వదిలేటువంటి ఈ యొక్క బొగ్గు పులుసు వాయువుల వల్ల గాలి కలుషితం అయిపోతుంది తాను వదిలేటువంటి రసాయన కార్యక్రమాలు చర్యలని నేలలో నింపడం వలన నేలలో ఉన్నటువంటి అడుగు పొరలో ఉన్నటువంటి సహజ సిద్ధమైనటువంటి నీరులో సైతం కలుషితం ఏర్పడుతూ ఉంటుంది భూగర్భ జలాలు కూడా కలుషితం అయిపోతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ఈ విధంగా మానవుడి యొక్క తన యొక్క చర్యల ద్వారా ప్రపంచం మొత్తం కూడా వాతావరణంలో మార్పులను మనం గమనించవచ్చు ఆ యొక్క వాతావరణంలో మార్పులు ఉష్ణోగ్రతల్లో పెరుగుదలని మనకు సూచిస్తూ ఉన్నాయి ఈ యొక్క పెరుగుదల సూచించటం వలన ప్రపంచంలో ఉన్నటువంటి సకల శాస్త్రజ్ఞులు భయపడుతున్నటువంటి ప్రపంచం వేడెక్కటం లేదా గ్లోబల్ వార్మింగ్ అనే కొత్త అంశం మన తెరపైకి వచ్చింది ఈ యొక్క ప్రపంచం వేడెక్కడానికి ముఖ్య కారకుడు ఎవరయ్యా అంటే మానవుడు మానవుడు చేస్తున్నటువంటి చర్యలు రోజు రోజుకి తాను దొరికినట్టుగా పర్యావరణాన్ని ఇష్టానుసారంగా వాడుకోవటం దాన్ని మళ్ళీ పునరుద్ధరించే చర్యలు ఎటువంటి చర్యలు కూడా తాను చేపట్టకపోవటం వలన రోజు రోజుకి ఉష్ణోగ్రతల మార్పుల్ని మనం గమనించవచ్చు ఈ విధంగా ప్రపంచం మొత్తం కూడా వేడెక్కి మండే అగ్నిగా మారే పరిస్థితిని మనం చూడవచ్చు మరి ఈ విధంగా తన యొక్క మానవుడు యొక్క చర్యల ద్వారా మరో కొత్త సమస్య ఏమిటయ్యా అది అంటే మనకి వనరులు అనేవి అంతరించిపోవటం ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటి అంశాలు తన తన యొక్క చర్యల వలన తను వదులుతున్నటువంటి కాలుష్యాల వలన వ్యర్థ పదార్థాల వలన నాశనమైనటువంటి భూభాగం కానీ ప్రకృతి సహజసిద్ధమైనటువంటి సంపద కానీ తన యొక్క చర్యల వలన సహజంగా ఉన్నటువంటి వనరులు సైతం అంతరించిపోతున్నటువంటి పరిస్థితి అనేది మనం చూడవచ్చు ఇప్పుడు ఉదాహరణకి మానవుడు జీవితంలో ముఖ్యమైనటువంటి ప్రభావం చేసే అంశాలు ప్ర పారిశ్రామీకరణ ఇండస్ట్రియలైజేషన్ అంటాం మనం ప్రపంచంలో ఏ మూల ఉన్నటువంటి అయినా సరే ఒక పరిశ్రమను కనుక ఒక దేశం వాళ్ళు లేదా ఒక సంస్థ వాళ్ళు కనుక నిర్మించదలిస్తే దానికి కావలసిన ముడి చమురు ఏ దేశంలో ఉన్నా సరే ఆ చమురుని బలవంతంగా ఆ దేశాన్ని ఒప్పించైనా దాన్ని నరికైనా తీసుకొచ్చి ఆ యొక్క పరిశ్రమకి ఇస్తున్నారు ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలైతే మరీ ఘోరంగా వ్యవహరిస్తూ ఉన్నాయి ఈ అంశంపై మరి ఆ విధంగా ప్రకృతికి నష్టం జరుగుతుంది రోజు రోజుకి పెరుగుతున్నటువంటి జనాభా వలన అవసరాలు పెరుగుతున్నాయి నేల యొక్క అవసరాలు పెరుగుతున్నాయి దానిపైన ప్రభావం పెరుగుతుంది సహజ వనరులపై వాడే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కాబట్టి జనాభా పెరుగుదల అనేది కూడా చాలా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని సూచిస్తూ ఉంటుంది మరి మూడవ అంశం పటణీకరణ అడవుల్ని పూర్తిగా నరికేసి ఆ యొక్క ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం అనేది చేపడుతూ ఉన్నారు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి రహదారులని నిర్మిస్తూ ఉన్నారు ఈ మధ్యగా ఉన్నటువంటి చెట్లని సమూలంగా నరికేసి మరీ ఆ యొక్క ప్రాంతాన్ని కాంక్రీట్ జంగిల్గా మారుస్తూ ఉన్నారు ఇది పట్టణీకరణ వలన జరుగుతుంది అది కేవలం రోడ్లే కాదు ఆ చుట్టూ ఇళ్ళ నిర్మాణం ఇవన్నీ కూడా సహజంగా ఉన్నటువంటి చెట్లను పూర్తిగా తొలగించి ఆ యొక్క ప్రాంతంలో పర్యావరణ సమతుల్యతను పూర్తిగా దెబ్బతీస్తున్నారు దాని యొక్క ప్రభావం మానవుడిపై ఖచ్చితంగా పడుతూ ఉంటుంది అదే కాకుండా అడవుల్ని పూర్తిగా నడికివేయటం మనకి నేషనల్ ఫారెస్ట్ పాలసీ అంటే జాతీయ అడవుల యొక్క యాక్ట్ అనేది ఒకటి ఉంది అది పంతొమ్మిది వందల డెబ్భై రెండులో దాన్ని చేయటం జరిగింది ఆ యాక్ట్ ప్రకారం కనీసం మూడు వంతుల భూమి ఖచ్చితంగా అడవులతో నిండి ఉండాలి అలా ఉంటేనే పర్యావరణంలో సమతుల్యత అనేది ఉంటుంది అనేది మన యొక్క శాస్త్రజ్ఞులు అంచనా వేసి మరీ ఆ యొక్క చట్టాన్ని తీసుకురావడం జరిగింది కానీ వాస్తవానికి ఇప్పుడు మనకు ఉన్నటువంటి అడవుల యొక్క శాతాన్ని కనుక మనం తీసుకుంటే అది ఒకటి బై మూడు వంతులు ఉండే అడవుల యొక్క శాతం ఒకటి బై ఐదు వంతువులకి పడిపోయింది రోజు రోజు కూడా అడవుల్ని నరుకు అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ కింద ఏర్పడుతూ ఉంటుంది నిరంతర ప్రకృతి కింద నిరంతరం మానవుడుకున్నటువంటి పని కింద అడవుల్ని నరకటం అనేది తాను చేయటం ఆరంభించాడు మరియు ఇవన్నీ చేస్తూనే వీటికి తోడుగా నేలని కానీ రాళ్ళని కానీ గాలిని కానీ తాను ఇష్టానుసారంగా దోచుకోవడం మొదలుపెట్టాడు తనకి ఎంత నేల కావాలంటే అంత నేలని ఎంత నీళ్లు కావాలంటే అంత నీరుని ఎన్ని రాళ్ళు కావాలంటే అన్ని రాళ్ళని గాల్లో ఎంత విషవాయువులను వదలాలంటే అంత విషవాయువుల్ని వదలటం మానవుడికి పరిపాటిగా అలవాటైనటువంటి చర్య ఈ విధంగా మానవుడు తన యొక్క చర్యల ద్వారా భూమిలో ఉండేటువంటి సహజ వనరులు అంతరించడానికి తాను వంతుగా పూర్తి బాధ్యత వహించాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది చివరిగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం ఏమిటంటే మన భూమిపై ఉంటున్నటువంటి సకల ప్రాణులు కూడా పర్యావరణంతో అనుసంధానమై ఉన్నాయి మన యొక్క మానవుడు తను చెప్పుకున్నటువంటి అభివృద్ధి తన సంతోషానికి కారణమైనటువంటి అభివృద్ధి అని తాను చెప్పుకుంటున్నట్టుగా ఇదే విధంగా తన యొక్క చర్యలు కనుక తాను కొనసాగిస్తే ఉంటున్నటువంటి జీవజాతులకి అంటే జంతువులకి కావచ్చు చెట్లకి కావచ్చు ఏ విధమైనటువంటి జీవం కలిగినటువంటి సకల జాతులకి కూడా ముప్పు వాటిల్లుతుంది వాళ్ళతో పాటు ఉంటున్నటువంటి నీవు మానవుడు అయినటువంటి నీవు కూడా ఒక భయంకరమైన పెను ప్రమాదానికి లోనవుతావు సహజంగా చాలా ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనకు కనబడుతుందని మనం దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మానవుడు తన యొక్క చర్యల్ని మార్చుకోని పక్షంలో జీవజాతులకు ఎలాగైతే కొన్ని కొన్ని జీవజాతులు అంతరించిపోతున్నాయో అదేవిధంగా మనుషులు కూడా దీని యొక్క ప్రభావంతో తనకి ఎన్నో బాధలు వచ్చే ఆస్కారం ఉంది తనకి ఎన్నో రకాలైనటువంటి జబ్బులు రావచ్చు వాతావరణంలో ఇబ్బందుల వలన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికర పరిస్థితుల్ని తాను ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది ప్రపంచం మొత్తానికి ఒక ముప్పుగా ఇది సంభవిస్తుందనేది శాస్త్రజ్ఞులు మనకి ఘంటాపదంగా చెప్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి హెచ్చరికగా మనం తీసుకోవాలి పంతొమ్మిది వందల తొంభై రెండు ఖైటో ప్రోటోకాల్ అనే అంశం ద్వారా ఉన్నటువంటి ఈ యొక్క పొల్యూషన్ని లేదా కాలుష్యాన్ని తగ్గించే చర్యలు అన్ని దేశాలు కూడా తక్షణం చేపట్టాల్సిన పరిస్థితి ఉందనేది ప్రపంచ దేశాల యొక్క సదస్సుల్లో ఎంతో గట్టిగా వాదన వినిపించడం జరిగింది కానీ చర్యలు శూన్యమనే మనం చెప్పుకోవాలి మానవుడు తన యొక్క సంతోషాలకి విలాసాలకి ఇదే విధంగా భూమి యొక్క వనరులను కనుక వాడుకుంటూ పోతే రాను రాను చాలా విపరీతకరమైనటువంటి పరిస్థితుల్ని చవి చూడాల్సి ఉంటుంది